హే గాయ్స్ మధవ్ హియర్ ఈరోజు నేను మీకు చెప్పబోయేది మన వర్డ్ప్రెస్లో ఉన్న ఇమేజెస్ని ఎలా మనం కంప్రెస్ చేసి క్వాలిటీ తగ్గకుండా ఎలా ఉంచాలి అన్నది ఈరోజు మనం చూద్దాం. ముందుగా మనం ఇక్కడ వర్డ్ప్రెస్లో ప్లగిన్స్లో డబ్ల్యూపీ స్మర్జ్ అనే ఆప్షన్ టైప్ చేయండి. ఇక్కడ ఓకే ఇలా టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డబ్ల్యూ స్మర్జ్ ఇమేజ్ ఆప్టిమైజేషన్ అనే ప్లగిన్ రావడం జరుగుతుంది. ఈ ప్లగిన్ మనం యూజ్ చేసుకుని మన ఇమేజెస్ని సైజ్ తగ్గించవచ్చు అన్నమాట. అలాగే క్వాలిటీ కూడా దానికి తగ్గదు. వన్స్ మీరు ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మీడియాలో డబ్ల్యూపీ స్మర్జ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. వన్స్ మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విండో ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఎన్ని ఇమేజెస్ ఇక్కడ స్మర్జ్ అయ్యాయి అన్నది ఇక్కడ మనకి చూపించడం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే రీచెక్ ఇమేజెస్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేశారనుకోండి మీరు ఆటోమేటిక్గా మీ ఇమేజెస్ ఏవైతే వర్డ్ప్రెస్లో ఉన్నాయో అవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటుందన్నమాట, ఏమైనా సైజ్ తగ్గించడానికి కుదురుతుందా లేదా అన్నది. వన్స్ ఒకవేళ దానికి కుదిరిందనుకోండి ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ని తగ్గించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఓవరాల్ ఇమేజెస్లో నాకు సేవ్ చేసిన ఎంబీ ఎంత అంటే 12.8 MB. ఇది నాకు సేవ్ చేసిందన్నమాట, 459 ఇమేజెస్కి ఇంత ఎంబీ తగ్గించింది. ఓకే సో ఇలా మనం ఈ డబ్ల్యూపీ స్మర్జ్ యూజ్ చేసుకుని మనం ఇమేజ్ సైజ్ని తగ్గించవచ్చు అన్నమాట. అలాగే మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ కూడా ఉంటాయి. సో ఒకవేళ మీకు ఇందులో ఏమైనా సెట్టింగ్స్ మార్చాలనుకోండి ఆప్షన్స్, జస్ట్ మీరు ఒక అన్టిక్ చేయొచ్చు లేదా టిక్ చేసి మార్చవచ్చు. డిఫాల్ట్గా అవన్నీ అలాగే టిక్లో ఉంటాయి, సో అవన్నీ మీరు అలా వదిలేచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు ఇండివిజువల్ ఇమేజెస్ని ఎడిట్ చేయాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీడియా లైబ్రేరియన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇలా మనం క్లిక్ చేసిన తర్వాత మీడియా లైబ్రరీలోకి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి అన్ని ఇమేజెస్ ఉండడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు ఏదైనా ఒక ఇమేజ్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి దాని కింద డబ్ల్యూపీ స్మర్జ్ అని ఉందా, 16 ఇమేజెస్ రెడ్యూస్డ్ బై 37.4 KB చూసారా. సో ఈ ఇమేజ్ ఉన్నది మనకి 395 KB ఉంది. ఇప్పుడు ఇది 37 KB ఈ ఇమేజ్కి తగ్గించడం జరుగుతుంది. చూసారా క్వాలిటీ కూడా మనకి చేంజ్ అవ్వదు, యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే ఈ క్వాలిటీ అనేది కూడా మనకి ఇందులో ఉంటుందన్నమాట. అలాగే మీరు వన్స్ మీరు ఇమేజెస్ ఏమైనా ఈ లైబ్రరీలోకి అప్లోడ్ చేశారనుకోండి ఈ డబ్ల్యూపీ స్మర్జ్ ఏంటంటే ఆటోమేటిక్గా అవన్నీ చెక్ చేసుకుంటుందన్నమాట సైజ్ అయినా తగ్గించడం కుదురుతుందా అని. సో ఇలా మనం ఈ డబ్ల్యూపీ స్మర్జ్ యూజ్ చేసుకుని మన ఇమేజ్ని రెడ్యూస్ చేయొచ్చు. ఇలా రెడ్యూస్ చేయడం ద్వారా విజిటర్ అనేవాడు మన పోస్ట్ విజిట్ చేసినప్పుడు తను ఈజీగా ఇమేజెస్ అలాగే కంటెంట్ లోడ్ చేసుకోవడానికి కుదురుతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.